పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బొంబాయి మిఠాయిని ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తయారు చేయడానికి కావలసినవి: చక్కెర, రంగుపొడి, కవర్సు, చాక్లెట్ పౌడరు, మిషను. తయారు చేయు విధానం: ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులోకి చక్కెర మరియు రంగుపొడి వేసుకొని చేతికి రంగు అంటుకోకుండా ఒక ప్లాస్టిక్ కవర్ను తొడుక్కొని బాగా కలుపుకోవాలి. మొదట మిషన్ను శుభ్రం చేసుకొని మిషన్ లోపలి భాగాన ఆయిల్ పూసుకోవాలి. తరువాత స్టవ్ను వెలిగించుకొని ముందుగా కలిపిన చక్కెర, రంగుపొడి మిషన్ మధ్యలో గల పాత్రలోనికి పోసుకొని వెలిగించిన స్టవ్ను మిషన్ క్రింది భాగంలో ఈ విధంగా పెట్టుకోవాలి. మిషన్ యొక్క పాత్ర బాగా వేడి అయిన తరువాత ఈ హ్యాండిల్ను తిప్పడం వలన మిషన్ మధ్యలో వేసిన చక్కెర బాగా వేడి అయ్యి పొరలు పొరలుగా ఈ గోళం లాంటి పాత్రలోకి వస్తుంది. ఇలా వచ్చిన దానిని రెండు పుల్లల సహాయంతో బయటకు తీసుకోవాలి. ఈ విధంగా బయటకు తీసుకున్న మిఠాయిని ప్లాస్టిక్ కవర్లోకి తొందరగా వేసుకోవాలి. ఎందుకంటే దీనికి గాలి సోకడం వలన ఇది తేమగా మారుతుంది. ఇలా కవర్లోకి వేసే ముందు చాక్లెట్ పౌడర్ను చేతికి పూసుకొని కవర్లోకి మిఠాయి నింపాలి. ఇలా చాక్లెట్ పౌడర్ చేతికి రాసుకోవడం వలన మిఠాయి రంగు చేతికి అంటదు మరియు మిఠాయికి చాక్లెట్ పౌడర్ అతుక్కొని రుచిగా ఉంటుంది. ఇలా కవర్లోకి నింపిన తర్వాత ఈ కవర్సును పైభాగంలో మడత పెట్టి ఒక దారానికి ముడివేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కవర్సును ఒకే దారానికి ముడివేసుకుంటూ ఉండాలి. ఇలా బొంబాయి మిఠాయిని ఉదయం పూట కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటి దగ్గరే తయారు చేసుకొని వీటిని ఒక కట్టికి వేలాడ తీసుకొని స్కూళ్ళ దగ్గర కానీ లేదా వీధులలో తిరుగుతూ కానీ లేదా గ్రామాలలో తిరుగుతూ అమ్ముకోవచ్చు. ఈ బొంబాయి మిఠాయి 1 కేజీ చక్కెరకు 80 ప్యాకెట్స్ తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్యాకెటు 5 రూపాయలకు అమ్మవచ్చు. ఈ మిషను 1500 రూపాయలు బెంగళూరులోని సిటీ మార్కెట్లో లభిస్తుంది. చక్కెర, కవర్సు, కలరు, చాక్లెట్ పౌడరు లాంటివి దగ్గరలోని కిరాణా షాపులలో లభిస్తాయి. ఈ వ్యాపారాన్ని మొదట 2000 రూపాయలతో ప్రారంభించుకోవచ్చు. కొత్తగా ఈ వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు ఇదివరకే బొంబాయి మిఠాయి తయారు చేస్తున్న వారి వద్ద 10 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకొని ప్రారంభించవచ్చు. ఐదు